హాయ్ ఫ్రెండ్స్, టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ చేస్తే బెటరా, పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తే బెటరా? మరి ఈ డౌట్ అయితే చాలామందిలో ఉంది. నేను ముందు ఒక వీడియో చేయడం జరిగింది, పాలిటెక్నిక్ డిప్లొమా గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మరి పాలిటెక్నిక్ డిప్లొమా అంటే ఏంటి, ఎలా చదవాలి, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనే విషయం. మరి దాన్ని అయితే 93,000 పైగానే చూడడం అయితే జరిగింది. సో చాలా ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి చాలా తక్కువ టైంలో. మరి అందులో చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, ఇంటర్కి పాలిటెక్నిక్ డిప్లొమాకి మధ్య ఉండే తేడాలు ఏంటి, ఏది చేస్తే బెటర్, దేని తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అని అడిగారు. సో వాటిని కవర్ చేస్తూ వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ వీడియోని కనుక మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఇంటర్ మరియు పాలిటెక్నిక్ డిప్లొమా మధ్య తేడాలు పూర్తిగా తెలుస్తాయి, అలాగే ఏది జాయిన్ అవ్వాలి అనే ఒక ఆలోచన కూడా మీకు క్లియర్గా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ట్యాప్ చేయండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. టెన్త్ తర్వాత ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి, ఇంటరా డిప్లొమా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంటర్ జాయిన్ అవ్వాలని కొందరు, పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలని మరికొందరు అనుకుంటారు. అయితే రెండు కోర్సులు ఒకే టైంకి స్టార్ట్ అవ్వవు. ఇంటర్ జాయిన్ అవ్వడానికి ఎటువంటి ఎగ్జామ్ అవసరం లేదు, కానీ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్ అనే ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అందులో మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. కనీసం క్వాలిఫై అయితేనే ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తుంది. ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే ఏ కాలేజ్లో కూడా సీట్ రాదు. అయినా కూడా పాలిటెక్నిక్ చేయాలని అనుకుంటే మరలా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సీట్ రాలేదు కదా, పోనీ అప్పుడు ఇంటర్ జాయిన్ అవుదాం అని అనుకుంటే అప్పటికి ఇంటర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు గడిచిపోతుంది. కొన్ని కాలేజీల్లో సీట్లు కూడా ఉండవు. సో ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. సో ఇలా చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంటర్ మరియు పాలిటెక్నిక్ మధ్య ఉండే తేడాలు ఏంటి, తర్వాత ఉండే హైయర్ స్టడీస్కి అంటే ఉన్నత చదువులకి ఉండే అవకాశాలు ఏంటి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంటర్ కోర్స్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది, డిప్లొమా కోర్స్ 3 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేయాలంటే ఎంసెట్ నుంచి వెళ్ళాలి, అలాగే 4 ఏళ్ళ పాటు చదవాలి. అదే డిప్లొమా నుంచి వెళితే ఈసెట్ రాయాలి, డైరెక్ట్గా 2nd ఇయర్లో జాయిన్ అయిపోవచ్చు. సో వీళ్ళకి ఇంజనీరింగ్ అనేది 3 ఏళ్ల పాటు ఉంటుంది. అయితే ఎంసెట్ నుంచి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళకి కాలేజీలో 60 సీట్లు చొప్పున ఉంటే, డిప్లొమా నుంచి వెళ్ళే వాళ్ళకి 12 సీట్లు మాత్రమే ఉంటాయి. సో డిప్లొమా నుంచి వెళ్ళే వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఐఐటి ఎన్ఐటీలలో బీటెక్ చేయాలని అనుకుంటే ఇంటర్ వాళ్ళైనా డిప్లొమా వాళ్ళైనా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్లో ర్యాంక్ వస్తే బీటెక్ మొదటి సంవత్సరంలోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా 2వ సంవత్సరం జాయినింగ్ అనేది ఉండదు, అందువల్ల డిప్లొమా వాళ్ళకి 1 సంవత్సరం ఎక్కువ పడుతుంది. జేఈఈ ఎగ్జామ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉంటాయి. సో ఇంటర్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. డిప్లొమా వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొదటి సంవత్సరంలో మాత్రమే ఉండటం వల్ల వాటిపై అంత పట్టు ఉండదు, కాబట్టి ర్యాంక్ సాధించడం కష్టంగా ఉంటుంది. అయితే ఇంటర్ చదివిన వెంటనే జాబ్ కావాలంటే చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. డిప్లొమా వాళ్ళకి మాత్రం చాలా ఉద్యోగాలు ఉంటాయి. ఫైనల్ ఇయర్ చదువుకున్నప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగాలు సాధిస్తూ ఉంటారు. అలాగే స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ, బీహెచ్పిఎల్, బీఆర్డిఓ, ఎన్ఎస్టీఎల్, నేవల్, రైల్వే ఇలాంటి చాలా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇంటర్లో సంవత్సరానికి 1 సార్ మాత్రమే మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే 2 సంవత్సరాల్లో 2 సార్లు మాత్రమే ఉంటాయి. 6+6 అంటే 12 సబ్జెక్టులు ఉంటాయి. సో ఫెయిల్ అయినా మళ్ళీ పాస్ అవ్వచ్చు. డిప్లొమాలో 22 సబ్జెక్టులు ఉంటాయి. చాలా తక్కువ టైంలో ఎగ్జామ్స్ ఉండటం వల్ల ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. తెలుగు మీడియం నుంచి వెళ్ళే వాళ్ళకి స్టార్టింగ్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆ భయంతో కొందరు ఫెయిల్ అవుతూనే ఉంటారు. కొందరు 8 సార్లు రాసినా పాస్ అవ్వరు. 5 సంవత్సరాలైనా పాస్ అవ్వలేక కొందరు ఏం చేయాలో తెలియక చదువును వదిలేస్తారు, ఎందుకంటే అప్పటికి 10th అయ్యి 5 సంవత్సరాలు అయిపోతుంది, అప్పుడు ఇంటర్ జాయిన్ అవ్వలేరు.
సో కెరియర్ దెబ్బతింటుంది. అందువలన డిప్లొమా తీసుకునే వాళ్ళు బాగా ఆలోచించినాకే నిర్ణయం తీసుకుని జాయిన్ అవ్వండి. ఇంటర్ తర్వాత డైట్ చేసి టీచర్ అవ్వచ్చు, డిగ్రీ చేసి చాలా గవర్నమెంట్ ఉద్యోగాలు పొందవచ్చు. సో ఇంటర్ నుంచి వెళ్ళినా డిప్లొమా నుంచి వెళ్ళినా బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అయితే మీరు ఏం చదవాలి అనుకుంటున్నారో దీన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ మరియు డిప్లొమా మధ్య తేడాలు తెలుసుకుందాం. మన నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో కలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను.